Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మాజీ ఎంపీకి జగన్ బంపర్ ఆఫర్. ఉత్తరాంధ్రకు చెందిన మాజీ ఎంపీకి జగన్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో డాక్టర్ శంకర్రావు పేరు తెలియని వారు ఉండరు. ఆ ప్రాంతంలో ఆయనకి మేధావిగా గుర్తింపు ఉంది. గతంలో ఒకసారి ఎంపీగా పనిచేసిన డాక్టర్ శంకర్రావుకు వైసీపీ ప్రభుత్వం కీలకమైన పదవిని అప్పగించి గౌరవించింది. 1999-2004 మధ్యలో డాక్టర్ శంకర్రావు పార్వతీపురం నుంచి ఎంపీగా పనిచేసి కాంగ్రెస్ హయాంలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన 7 వరకు కాంగ్రెస్ లో ఉండేవారు. 2019 ఎన్నికల్లో పాలకొండ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ వచ్చిన ఆయన గత ఏడాది వైసీపీలో చేరారు. ఇప్పుడు పార్టీలో ఆయనకు మంచి గుర్తింపు లభించినట్లయింది. రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ గా ఆయనను నియమిస్తూ జగన్ సర్కారు తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన 2 పాటు ఈ నామినేటెడ్ పదవిలో కొనసాగుతారు. కేబినెట్ ర్యాంకు కలిగిన ఈ పదవిని శంకర్రావుకి ఇవ్వడం ద్వారా పార్వతీపురం మన్యం జిల్లాలో వైసీపీకి కొత్త బలం చేకూరుతుందని అంటున్నారు. రానున్న ఎన్నికల్లో పార్టీని మరింత పటిష్టం చేసుకునే దిశగా జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో కీలక నేతలకు అవకాశాలు ఇస్తున్నారు. డాక్టర్ శంకర్రావు ప్రస్తుతం నెల్లిమల్ల మిమ్స్ కళాశాల ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. సౌమ్యుడు మేధావిగా పేరున్న ఆయన సేవలు పార్టీకి ఎంతగానో ఉపయోగపడతాయని వైసీపీ నేతలు అంటున్నారు. ఇప్పటికే గిరిజన నియోజకవర్గాల్లో 100% సీట్లు దక్కించుకున్న వైసీపీ 2024 ఎన్నికల్లో కూడా దానిని కొనసాగించాలని చూస్తోంది. దీనిలో భాగంగా కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతోంది.